మాకు మొన్న యాక్సిడెంట్ అప్పటి వరకు తెలియదు, అంటే వాళ్ళ యూట్యూబ్ లో మాకు తెలుసు, యూట్యూబ్ మా పిన్నికి తెలిసింది. 5 సంవత్సరాల నుంచి రిలేషన్ ఉంది, మ్యారేజ్ చేసుకున్నాడు, కొంచెం మాకు ఎవరితో మాట్లాడలేదు వాడు. అట్లా వాళ్ళ ఇప్పుడు మా మరదలు అవునండి, మరి పెళ్లి చేసుకుంది పవిత్రన ఏదో మందు పెట్టింది అది ఆ మైకంలో, పవిత్ర మైకంలో మా తమ్ముడు మాకు కాకుండా పోయాడు పెద్ద. మరి అది ఆమెకు ఉండాలండి, ఆమెకు ఉండాలి. మేము చాలా బాధపడుతున్నాం అండి. పవిత్ర అన్న మనిషే మా తమ్ముడిని తీసుకెళ్లిపోయిందండి, కారణం పవిత్రేనండి. ఆ చిన్న పిల్లలకి ఇప్పుడు ఏం దారి చూపిస్తారో చూపించాలండి. మా చాలా అన్యూన్యంగా బాగా కలిసిమెలిసి ఉండే, ఎప్పుడైతే బాగా కొట్టేవాడు, తాగి కొట్టేవాడు. అంతా అమ్మాయి చెప్తే ఉన్న కొద్ది ఈయన వచ్చి చేశాడు. వాళ్ళ మమ్మీ మీద కూడా తిట్టేవాడంట, మా బాబాయ్ మీ అందరి మీద అరిచేవాడు, కానీ ఎక్కువ ఇక్కడ రాకపోయాడంట. కొడుకు చివరిగా అంటే మొన్న యాక్సిడెంట్, మా పిన్నితో మాట్లాడాను మొన్న పోయి హాస్పిటల్. మా బిడ్డ డాక్టర్ పోయి అలా అన్న, నేను డ్రెస్సింగ్ చేస్తా నువ్వు హాస్పిటల్ అన్న, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి నీకు డ్రెస్సింగ్ చేస్తా అంటే సరే అమ్మా అని ఎక్స్రే తీసుకుంటా అన్నాడు. ఎక్స్రే తీసుకుంటాను, మనం ఇద్దరం పోయినాం. పోతే ఆడ మా బిడ్డని నన్ను చూడగానే నేను తర్వాత చూపించుకుంటా ఉండని, ఇప్పుడు ఏం కాదు. ఒకటే ఇంట్లో పవిత్ర ఇంట్లోనే ఉండేవాడు మా చెల్లెలు మణికొండ, అక్కడే నిన్న కూడా అక్కడే సూసైడ్ చేసుకున్నాడు కదండి, మణికొండలోనే చేసుకున్నాడు. అది మాకు తెలియదండి, అంతే కలిసి అయితే లేదు, వాళ్ళకి రిలేషన్ లేదంట, వచ్చిపోతుండే వచ్చిపోతుండే అంతే. అది తెలియదండి నాకు కూడా, అంత ఐడియా వేసుకుంటా మాకు చెప్పేది అత్తయ్య. మేము మా సొంతం బావ కొడుకు అయిన, 5 అన్నదమ్ములు మా బావ, 5 మేము చాలా ఫీల్ అయ్యామండి. ఇంత పెద్ద దాంతో ఎందుకు ఇడే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఏంటిదని మేము కూడా ఫీల్ అయ్యాం. అంటే వాడు పవిత్రేన ప్రాణం, పవిత్రేన సర్వం, పవిత్ర పవిత్ర అనే వాడు పవిత్ర మైకంలోనే ఉండి ఆఖరికి పవిత్రతోనే పోయాడండి. మాకు అన్యాయం చేసిపోయాడు.